మొన్నటికి మొన్న చైనా వ్యోమనౌక చాంగే 6 చంద్రుడికి అటువైపున ల్యాండ్ చేసింది. అంతేకాక అక్కడ నుంచి సేకరించిన 2 కిలోల పరిమాణంలో చంద్రుడి మట్టిని శాంపుల్ రిటర్న్ ప్రయోగంలో భాగంగా భూమికి తెచ్చింది. ఇది ఓ అద్భుతమని ప్రపంచమంతా డ్రాగన్ కంట్రీ చైనాను ప్రశంసలతో ముంచెత్తింది. తమ వద్దకు చేరిన మట్టి శాంపుల్ను ప్రపంచ దేశాలన్నిటికీ పంచుతామని, వాటి ద్వారా ఎవరికి వారు స్వతంత్రంగా ప్రయోగాలు చేసుకోవచ్చని చైనా ప్రకటించింది. అన్ని దేశాల వారి సంగతి ఏమిటో కానీ అమెరికా మాత్రం ఈ ప్రపోజల్ను తేలికగా తూసిపుచ్చింది. చైనా నుంచి తమకు ఈ సహకారం అవసరం లేదని స్పష్టం చేసింది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా వద్ద 50 ఏళ్ల క్రితం అపోలో మిషన్ ద్వారా 380 కిలోల మట్టిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తాజాగా చాలా దేశాలు చంద్రుడిపైకి యాత్ర కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మన దేశం ఇప్పటికే 3 సార్లు చంద్రయాన్ యాత్రలు పూర్తి చేసుకుని 4వ యాత్రకు రెడీ అవుతుంది. అయితే అన్ని దేశాల కన్నా ముందు వరుసలో అమెరికా పరుగులు పెడుతుంది. 50 ఏళ్ల క్రితం ఎంతో తేలికగా చంద్రుడిపై కాలు మోపిన అమెరికన్లు ఇప్పుడు మారిన టెక్నాలజీలతో చంద్రుడిపైకి వెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే వారి తటపటాయింపులకు కారణం ఉంది. ఈసారి వారు చంద్రుడిపై శాశ్వత ఆవాసాలు నిర్మించాలని అనుకుంటున్నారు. అక్కడ భూమి కోసం ఓ అవుట్ పోస్ట్ నిర్మించాలని భావిస్తున్నారు. అందుకే అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు వీలైన పద్ధతులను అన్వేషిస్తున్నారు. అందుకోసం చంద్రుడిపైన ఉండే ధూళితో ఏమేం చేయవచ్చు అన్న ప్రయత్నాలు భూమిపైనే ట్రయల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం అచ్చం చంద్రధూళిని పోలి ఉండే ప్రాంతాన్ని భూమిపై కనిపెట్టారు. అది ఓ అగ్నిపర్వతం నోటి కుహార భాగంలో ఉంది. కానరీ దీవుల్లో లాంజ్ రోడ్ మధ్యలో ఉన్న LZ-20 హైవే మీదుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే టావో నగరం వస్తుంది. తామియా అగ్నిపర్వత బిలం టావో నగరం నడిబొడ్డున ఉంటుంది. అక్కడే చిక్కటి బూడిది రంగుమట్టి శాస్త్రవేత్తలను ఆకర్షించింది. రాళ్లు నిండిన ఈ మట్టి ఈ దశాబ్దపు అత్యంత ప్రతిష్టాత్మకమైన మానవ ప్రయత్నాల్లో ఒక దానికోసం సహాయపడుతుంది. అపోలో 14 రాకెట్ సిబ్బంది చంద్రుడి మీద మట్టిని సేకరించి భూమికి తీసుకువచ్చాక అలాంటి మట్టి భూమిపై మరెక్కడైనా లభిస్తుందా అన్న విషయంలో నాసా అన్వేషణ జరిపింది. అయితే టావో వద్ద లభించిన మట్టి శాంపుల్ చంద్రుడి పైన ధూళి శాంపుల్తో సరిపోలినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాసా తలపెట్టిన లూనార్ ఆర్టెమిస్ ప్రాజెక్ట్ కింద చంద్రుడిపై మానవ కాలనీల ఏర్పాటుకు కావలసిన పరికరాలు తయారీకి ఈ మట్టిపై పరీక్షలు జరుపుతున్నారు. ఈ ప్రయోగాలు పూర్తయితే చంద్రుడిపై జరగబోయే ప్రయోగాలు కూడా విజయవంతమవుతాయి. చాలా కాలంగా శాస్త్రవేత్తలు చంద్రుడిపై మట్టిని అనుకరించే ప్రయోగాలు చేస్తున్నారు. 1988లో మినెసోటాలో తొలి నమూనాను తయారు చేశారు. మినెసోటాలోని డులత్లో ఉన్న ఒక క్వారీలో దొరికే అగ్గిరాయితో ప్రయోగాలు చేశారు. దీన్ని మినెసోటా లూనార్ సిమ్యులెంట్1 అని అంటారు. అపోలో 11 వ్యోమగాములు చంద్రుడిపై సీ ఆఫ్ ట్రాంక్విలిటీ నుంచి సేకరించిన మట్టిలోని రసాయనాలను పోలిన పదార్థాలు మినెసోటా శిలలో ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చంద్రుడిపై అగ్గిరాయితో నిండిన చీకటి ప్రదేశాలను చంద్రుడి సముద్రాలు అని పిలుస్తారు. ఇక్కడ అధికంగా మెగ్నీషియం నిల్వలు, స్వల్పంగా ఐరన్ నిల్వలు ఉంటాయి. అలాగే చంద్రుడిపై ఉన్న పెద్ద పెద్ద రాళ్లలో కాల్షియం, అల్యూమినియం నిండి ఉంటుంది. 1969-1972 మధ్య చంద్రుడి మీదకు వెళ్లిన 6 అపోలో మిషన్లు సుమారు 380 కిలోల చంద్రధూళిని, రాళ్లను భూమికి తీసుకొచ్చాయి. అప్పటి నుంచి వీటిని జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు. ఆ మట్టి చాలా విలువైనది. కేవలం సైన్స్ పరిశోధనలకు మాత్రమే వినియోగిస్తున్నారు. అయితే చంద్రుడిపైకి పంపాలనుకుంటున్న పరికరాలు, స్పేస్ క్రాఫ్ట్లు, స్పేస్ సూట్లను పరీక్షించడానికి అక్కడి నుంచి తెచ్చిన మట్టి సరిపోదు. దాన్ని పోలిన నమూనాలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే చంద్రుడి మట్టి ఆహారం పండించడానికి, స్థావరాలు ఏర్పరచుకోవడానికి కావాల్సిన సామాగ్రి తయారీకి అనువుగా ఉందో లేదో పరీక్షించాలంటే చంద్రుడి ఉపరితలం పైనున్న మట్టిని పోలిన పదార్థం కావాలి. కేవలం అపోలో రాకెట్లు తెచ్చిన 380 కిలోల శాంపుల్ మట్టి సరిపోదు. ఆ దిశలోనే చంద్రధూళి లాంటి మట్టిని కనిపెట్టి ఆ మట్టితోనే శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. 1989లో అమెరికా ప్రెసిడెంట్ George H.W. Bush స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఇనిషియేటివ్ ప్రకటన తరువాత చంద్రుడిపై మట్టి లాంటి దాని తయారీకి డిమాండ్ ఏర్పడింది. సరిగ్గా అప్పుడే చంద్రుడు మార్సులపైకి మళ్లీ మనుషులను పంపించాలని నాసా ప్లాన్ చేసింది. దీని ఫలితంగా 1990ల మధ్య జాన్సన్ స్పేస్ సెంటర్ లో అభివృద్ధి చేసిన చంద్రుడి మట్టి JSC-1 పుట్టుకొచ్చింది. ఇది ఈ తరహా నమూనాలను మార్గదర్శకంగా నిలిచింది. అరిజోనాలో ఫ్లాగ్ స్టాప్ సమీపంలోని మెరియం అగ్నిబిలం వద్ద లభించిన మట్టి నుంచి దీన్ని తయారు చేశారు. JSC-1 అపోలో 14 మిషన్ తీసుకువచ్చిన చంద్రధూళికి చాలా దగ్గరగా ఉంటుంది. చంద్రుడిపై మట్టిలో గాజు పదార్థం గణనీయంగా ఉంటుంది. భూమి మీద అగ్నిపర్వతాలకు సమీపంగా ఉండే మట్టిలోనూ సిలికా లేదా గాజు ఎక్కువగా ఉంటుంది. అందుకే అగ్నిపర్వత బిలాల దగ్గర మట్టి నుంచే ఈ నమూనాలను తయారు చేస్తున్నారు. జాన్సన్ స్పేస్ సెంటర్ సుమారు 20 టన్నుల JSC-1 తయారు చేసింది. అయితే బుష్ ప్రకటించిన SEI ప్రోగ్రాం ఆర్థిక పరమైన కారణాలతో రద్దయింది. దాంతో చంద్రుడి మట్టి నమూనాలను డిమాండ్ క్రమంగా తగ్గింది. ప్రయోగాలు నిలిచిపోయాయి. ఆపై 2005లో అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్
తన తండ్రిలాగే విజన్ ఫర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనే వినూత్నమైన ప్రోగ్రాం ప్రకటించారు. ఇది కూడా చంద్రుడిపైకి, మార్స్ పైకి మనుషులను పంపించడం గురించి ఏర్పాటైన పథకం. దాంతో మళ్ళీ చంద్రధూళిపై ఆసక్తి పెరిగింది. NULHT నమూనాను మోంటానాలోని స్టిల్ వాటర్ గనుల నుంచి తయారు చేశారు శాస్త్రవేత్తలు. అయితే 2017లో మళ్లీ చంద్రుడిపైకి ప్రయాణం గురించిన కార్యక్రమాలు మళ్లీ మొదలయ్యాయి. దాన్నే ఆర్టెమిస్ ప్రోగ్రాం అంటున్నారు. గతంలో 2 సార్లు నిలిచిపోయిన చంద్రధూళిపై ప్రయోగాలు మళ్లీ మొదలయ్యాయి. ఈసారి ప్రైవేట్ కార్పొరేట్ ఏజెన్సీలు పోటీలు పడి ప్రయోగాలు చేపట్టాయి. ఫ్లోరిడాలోని ఎక్సోలిత్ ల్యాబ్ ఇప్పటి వరకు అత్యధిక చంద్రధూళి నమూనాలను ఉత్పత్తి చేసింది. సుమారు 80 టన్నుల మట్టిని అభివృద్ధి చేసింది. చంద్రుడిపై మట్టి చిన్న చిన్న రాళ్లు కంకర్తో నిండి ఉందని, భూమిపై మట్టితో పోలిస్తే చాలా వ్యత్యాసం ఉందని అంటున్నారు. చంద్రధూళి నమూనాలను స్పేస్ ఏజెన్సీలు రకరకాల ప్రయోగాలకు ఉపయోగిస్తున్నాయి. వీటన్నిటి ధ్యేయం ఒకటే, చంద్రుడిపైకి మళ్లీ మనిషి అడుగు పెట్టాలి. అక్కడ అరుదైన ఖనిజాలను భూమికి తెచ్చుకోవాలి. అందుకు అక్కడ శాశ్వత ఆవాసాలు ఏర్పాటు జరగాలి. అయితే 100% చంద్రధూళిని పోలిన నమూనాలు తయారు చేసుకోవడం అసాధ్యమని, కనీసం 80% దగ్గరగా కూడా వెళ్లలేం అన్న విషయం కాస్త నిరుత్సాహం కలిగిస్తుంది. అయితే ఇలా తయారైన మట్టి కూడా చాలా ఖరీదు చేస్తుంది. ఒరిజినల్ చంద్రుడి మట్టికి దగ్గరగా ఉండే నమూనాల ధర కిలో $45, అంటే మన కరెన్సీలో అయితే 3,600 రూపాయలుగా ఉంటుంది. 1969 నుంచి 72 వరకు జరిగిన అపోలో మూన్ మిషన్ సందర్భంగా అప్పటి వ్యోమగాములు ఓ విషయాన్ని పసిగట్టారు. చంద్రుడిపై ఎటు చూసినా, ఎక్కడ చూసినా సన్నని ధూళి మాత్రమే ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, రాయిని శాండ్ పేపర్ పై గీసినప్పుడు వచ్చే ఫైన్ డస్ట్ మాదిరిగా మెత్తగా పిండిలా ఉంటుంది. అంతరిక్షంలోంచి రాలిపడే అతి చిన్న గ్రహ శకలాల తాకిడి కారణంగా ఈ ధూళి చెదిరిపోయి తరచూ దుమ్ము తుఫాన్లు కూడా వస్తాయి. చంద్రుడి నుంచి భూమికి తమ తిరుగు ప్రయాణంలో క్రూ క్యాబిన్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. అలాంటి డస్ట్ ని ఇప్పుడు అక్కడి ఆవాసాల ఏర్పాట్లు వాడుకోవాలని నాసా అనుకుంటుంది.